గురుగారు నమస్కారం. సూర్యోస్మిమ. గురుగారు, మన సాధారణంగా మనం పూజ చేసే చెట్లలో రావి చెట్టు అనేది మనకి చాలా పవిత్రమైన చెట్టుగా మనం భావిస్తాం. దేవతా వృక్షాల్లో అత్యంత ప్రాశస్త్యం కలిగినటువంటి దేవతా వృక్షం. అసలు దానికి మనం ఎందుకు పూజ చేయాలి? దానికి పూజ చేయడం వల్ల మనకి కలిగే లాభాలు ఏంటి? అండ్ దానికి పూజించడం వల్ల మనకి ఎలాంటి ప్రాప్తిస్తాయి? మనకి సనాతన హిందూ ధర్మం అంటారు మంది. అంటే ఇది సనాతనమైనది, అతి పురాతనమైనది, అతి నిగూఢమైనది. హిందూ ధర్మం ఎప్పుడు కూడా అంటే ప్రకృతి వేరు నేను వేరు కాదు. ప్రకృతే నేను, నేనే ప్రకృతి. నాలోనూ ప్రకృతి ఉంది, ప్రకృతిలో నేనున్నాను. దీన్ని చెప్పడం కోసమే ఇక్కడ మనకి ధర్మశాస్త్రం ప్రకారం సుమారు 700 మంత్రాలు. అంటే మనిషి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి జీవ పరిణామక్రియ జరిగే క్రమంలో అభ్యున్నతి పొందడానికి, మానసికంగా శారీరకంగా అభ్యున్నతి పొందడానికి 700 మంత్రాలు. ఈ 700 మంత్రాలకి 700 దేవతా వృక్షాలు. అంటే మనం పూజించాల్సి వస్తే పూజించాల్సిన వృక్షాల సంఖ్య ఎంత? 700. మనం గట్టిగా నోటికి చెప్పవలసి వస్తే ఎన్ని చెప్తాం? రావి చెట్టు, వేప చెట్టు, తులసి, మారేడు, మేడి, ఇలా మాట్లాడతాం. ఇలా 700 రకాల దేవతా వృక్షాలు ఉన్నాయంట ప్రకృతిలో. అంటే ఇక్కడ ఎందుకు చెప్పాడు అంటే ఇప్పుడున్నటువంటి మీకు ఇప్పుడు టెంపరేచర్ ఎలా ఉందా? ఇప్పుడు వేడి ఎలా ఉంటుంది? ఉండే కొలది వేడి పెరుగుతుంది, 48 డిగ్రీలు, 60 డిగ్రీలు ఎలా మాట్లాడుతున్నాం కదా. మరి ఇదే సూర్యుడు కదా, అప్పుడు అప్పుడు ఉన్నటువంటి సేమ్ అదే సూర్యుడు, అదే సమ్మర్ మే నెల, అదే ఏప్రిల్, అదే కదా. కానీ మరి ఇప్పుడు ఇప్పుడు ఎందుకు టెంపరేచర్ పెరుగుతుంది? వృక్షాలు తక్కువైపోవడం వల్ల. ఇవన్నీ ఏం చేస్తున్నాయి? చెక్క ఎప్పుడు కూడా ఉష్ణాన్ని లాక్కుంటుంది. పూర్వం ప్రతి ఇళ్లలోనూ చెక్క కుర్చీలు, చెక్క మంచాలు, చెక్క అలమర్లు, చెక్కే ఉండేది. అప్పుడు ఆ ఇంట్లోకి వెళ్తే మనకి చల్లగా ఉండేది. ఇప్పుడంతా ఐరన్ లేకపోతే మార్బుల్స్. దీనివల్ల ఏమవుతుంది? ఉష్ణోగ్రత మనల్ని ఇబ్బంది పెడుతుంది. ఇక మీరు అన్నట్టు రావి చెట్టుని పూజించడం వల్ల ఏంటి? ప్రకృతిలో చాలా రకాల చెట్లు ఉన్నాయి. కేవలం రావి చెట్టు జాముకి 18 సార్లు సుమారు, అంటే తెల్లవారేసరికి 108 సార్లు కైలాసం వెళ్ళి శివుణ్ణి దర్శించుకుని వస్తుందంట. అంటే కేవలం అంటే అది ఒక వృక్షంలా మనం చూస్తున్నాం, కానీ వృక్ష రూపంలో ఉన్నటువంటి ఒక జీవి తపస్సు చేస్తుంది భగవంతుడిని చేరుకోవడం కోసం. అంటే ఆ వృక్షంగా తీసుకున్నటువంటి జన్మ నుంచి పరిణితి చెంది ఇంకొక జన్మ తీసుకోవడం కోసం తపిస్తుంది. ఇప్పుడు మనం అంటే వృక్షాలను కొట్టేస్తున్నాం, మనం పాడు చేసేస్తున్నాం, మాట్లాడుతాం. అంటే అంటే దీన్ని సమర్థించుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, దీన్ని వెకిలిగా చూసేవాళ్ళు కొంతమంది ఉంటారు. పక్కన పెడితే ఆ జీవి పరిణామం చెందాలి, ఆ జన్మ నుంచి ఇంకొక జన్మకి వెళ్ళాలంటే అక్కడ దూలాలి. అందుకని కొన్ని రకాల చెట్లను కొట్టడం జరుగుతుంది, అక్కడ నుంచి ఇన్కార్నేషన్. కానీ వేప చెట్టు, రావి చెట్లు, కొన్ని దేవతా వృక్షాలు 100,000 సంవత్సరాలు జీవితాలని పొంది ఉంటాయి. ఆ జీవితాలు అందుకే ఉంటాయి. అంటే మనిషి ఇప్పుడు ఈ జీవితం మనం జన్మ తీసుకోవడానికి ముందు రాయ కదలని స్థితి నుంచి కదిలే రాయిగా, మనం ఇంతకుముందు కూడా ఎప్పుడో డిస్కస్ చేసినట్టున్నాం సాలగ్రామ శిలల గురించి. ఒక కొండగా ఉండి అక్కడ నుంచి సాలగ్రామ శిల అయి ఒక దేవతా విగ్రహం రూపంగా తయారై పూజింపబడి అక్కడ నుంచి ఆ జన్మను వదిలేసి ఇంకొక జన్మ అలా పరిణితి చెందుతూ వచ్చినప్పుడు కదిలే చెట్టు, కదలని చెట్టు, చిన్న చిన్న చెట్లు, ఇవి కూడా ఒక జన్మలే. పరిణితి 84,000 జీవరాశి మనం మాట్లాడుకుంటే, అంటే జీవరాశి అంటే జీవం, మొక్కలో కూడా జీవం ఉంది కదా. 84,00,000 జీవరాశిగా జన్మలు తీసుకుని అన్నిటికన్నా ఉత్తమమైన జన్మ, మాట్లాడగలిగేది, వినగలిగేది, ఆలోచించగలిగేది, భావాన్ని వ్యక్తపరిచేది మానవ జన్మ. ఇప్పుడు ఇక్కడ ఒక జన్మ తీసుకుని తరించడం కోసం, భగవంతుడికి చేరడం కోసం చేసే తాపత్రయంలో రావి చెట్టు అధికంగా తాపత్రయపడుతుంది. తెల్లవారేసరికి 108 సార్లు కైలాసం వెళ్ళి ఆ స్వామిని దర్శనం చేసుకుని, అంటే చూడండి మీరు అరుణాచలం వెళ్ళారనుకోండి, లోపలికి వెళ్ళి దర్శనం, అదే గిరి ప్రదక్షిణ అయిపోయిన తర్వాత దర్శనం కలిసి వెళ్తారు, మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ అనిపిస్తుంది ఇంకొకసారి వెళ్ళాలనిపిస్తుంది. అలా 2 సార్లు నేను 2 సార్లు దర్శనం చేసుకున్నాను, నేను 3 సార్లు దర్శనం చేసుకున్నాను, ఇలా మాట్లాడుతుంటాం. ఇలా తను రావి చెట్టు 108 సార్లు ప్రదక్షిణ చేసుకుంటుంది తెల్లారేసరికి. అంటే వెళ్ళటం రావటం, వెళ్ళటం రావటం కూడా 108 సార్లు చేస్తుంది. అంటే భగవంతుడిలో లీనం అవ్వాలి, తరించాలి అనే తపన రావి చెట్టుకు ఎక్కువ ఉంది. ఎప్పుడు గలగలగలగలాడుతూ ఉంటుంది, గాలేస్తుంటుంది. మిగతా చెట్లు అంత సౌండ్ చేయవు, కానీ రావి చెట్టు గలగలగలగలాడుతూ ఉంటుంది. ఎప్పుడు కూడా నామస్మరణ జరుగుతూ ఉంటుంది.
ఒక ఒక సాధువు దగ్గర, ఒక సత్పురుషుడి దగ్గర మీరు వెళ్ళినప్పుడు ఆహ్లాదాన్ని పొందుతారు కదా. అంటే ఎందుకు ఆయన దగ్గరకు వెళ్ళితే అది పొందుతారు మీరు? ఆయన దగ్గర ఒక టైప్ ఆఫ్ డివైన్ ఎనర్జీ ఉంది. ఆయన ఎక్కువ సార్లు ఛాంట్ చేయడం వల్ల ఆ ఫ్రాగ్రెన్స్, ఆ ఫ్రాగ్రెన్స్ ఉంది కాబట్టి ఆయన దగ్గర మనం ఆ సత్సాంగత్యాన్ని పొందగలుగుతాం. అలాంటిది 108 సార్లు వెళ్ళి వస్తుంది కాబట్టి రావి చెట్టు చుట్టూ 108 సార్లు ప్రదక్షిణ చేస్తే అది 108 సార్లు చేసి కైలాసం వెళ్ళి స్వామిని చూసింది అన్న శక్తి ఉంది కదా, దాంట్లో 1% మనకు వచ్చిన పుణ్యం కాబట్టి రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చెయ్యండి. ఇంకొకటి, పెద్ద వయసు ఉన్నటువంటి దేవతా వృక్షాల దగ్గర హై కాస్మిక్ ఎనర్జీ ఉంటుంది. మనం అక్కడికి వెళ్ళినప్పుడు మన ఆరాలో ఆ ఎనర్జీ ప్రవేశిస్తుంది, మన కాళ్ళ ద్వారా శరీరంలో ప్రవేశించి మనలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అదంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది. పాజిటివ్ మనం అంటే పాలు పోస్తే ఎలా అయితే పాజిటివ్ ఎనర్జీ వస్తుందో, చెట్టు దగ్గర అతి పెద్ద వయసు ఉన్నటువంటి చెట్ల దగ్గరకు వెళ్ళినప్పుడు, బాగా ఏజ్డ్ చెట్ల దగ్గరికి వెళ్ళి వాటి ఆరా చాలా పెద్దగా ఉంటుంది. ఆ ఆరాలో ప్రవేశించి అక్కడ మనం తిరగడం ద్వారా మన కాళ్ళ ద్వారా శక్తి లోపలికి వెళ్ళి ఆ పుణ్యం, అది 108 సార్లు చేసిన దాంట్లో ఉన్నటువంటి పుణ్యం 10% మనకు వచ్చిన మన జీవితాలు ధన్యం అవుతాయి కాబట్టి దేవతా వృక్షాల చుట్టూ ప్రదక్షిణ చెయ్యండి అని చెప్పారు. రావి చెట్టుకి ఇంత విశిష్టత ఉన్నప్పుడు అది మన ఇళ్లల్లో ఉంటే మాత్రం మనం కొట్టేస్తాం. సాధారణంగా ఇళ్లల్లో రావి చెట్టు వచ్చినా అది ఆఖరికి గోడల మధ్య నుంచి కూడా వచ్చేస్తుంది ఆ రావి చెట్టు. అది ఇంట్లో వస్తే మాత్రం మనం కొట్టేస్తాం. అంటే అది ఇంట్లో ఉండడం వల్ల వేర్లు పెరగడం వల్ల మనకి ఇబ్బంది అవుతుందనా, లేకపోతే అది అదేనా మంచిది కాదు అంటారు? అది అంటే చెట్టు కాదు, రావి చెట్టు కాదు, వృక్షం అది మారేడు చెట్టు, చెట్టు వేరు వృక్షం వేరు, ఇది మహావృక్షం అయిపోతుంది. ఇంకొకటి హై కాస్మిక్ ఎనర్జీ అన్నాం కదా, ఇప్పుడు ఒక లైట్లోంచి కాంతి వస్తుంది, అదే ఈ లైట్ని డైరెక్ట్ తీసుకెళ్ళి ట్రాన్స్ఫార్మర్ పెట్టారంటే ఏమవుద్ది? ప్లగ్లో పెట్టితే మీరు ట్రాన్స్ఫార్మర్ నుంచి మెయిన్కి వచ్చి మెయిన్ నుంచి వైర్ల ద్వారా ఇంట్లోకి వస్తుంది లైట్ వెలుగుతుంది. దీన్ని తీసుకెళ్ళి డైరెక్ట్ ట్రాన్స్ఫార్మర్ కనెక్షన్ ఇస్తే ఏమవుద్ది? ఎందుకని సేమ్ అది కరెంట్, ఇది కరెంటే కదా, ఎక్కువ హై వోల్టేజ్. ఇక్కడ మనం రావి చెట్టు గురించి ఏం మాట్లాడాము? హై కాస్మిక్ ఎనర్జీ అన్నాం. అంత కాస్మిక్ ఎనర్జీని కలిగి ఉన్న చెట్టుని మనం భరించగలమా? భరించలేం. అది విపరీతంగా పెరిగిపోద్ది. దాంట్లో కాస్మిక్ ఎనర్జీ ఎక్కువ ఉంది కాబట్టి దాని వేర్లు పెగల్చుకుంటూ ఎక్కడికైనా వెళ్ళిపోతాయి. హై వోల్టేజ్ ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్ ఎంతో రావి చెట్టు కూడా అంతే. అందుకని దేవాలయాల్లోనూ ఊరి బయట ఉంటాయి పెద్ద పెద్ద. కానీ దోషం అయితే ఏం కాదు ఇంట్లో ఉండడం, దోషం ఏం కాదు, దోషం కాదు. ఆ కాస్మిక్ ఎనర్జీని భరించే శక్తి మనకు ఉండాలి. అందులోనూ ఆ కాస్మిక్ ఎనర్జీ అంటే ఇప్పుడు మీరు కైలాస మానస సరోవర యాత్ర 14 రోజులు చేస్తారు, మీరు తిరిగి వచ్చేసరికి మీకు జుట్టు బాగా పెరుగుద్ది, గోళ్ళు బాగా పెరుగుతాయి. ఎందుకని? కాస్మిక్ ఎనర్జీ హై, మీరు అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో కాస్మిక్ ఎనర్జీ హైగా ఉంటుంది. మీరు ట్రెక్కింగ్ చేసే వాళ్ళకి వీళ్ళకి కూడా జుట్లు బాగా పెరిగిపోతాయి. ఎందుకంటే కాస్మిక్ ఎనర్జీ అధికంగా ఉన్న చోట మన లోపల జరిగే ప్రక్రియ స్పీడ్గా ఉంటుంది. ఈ టైం ట్రావెల్ అంటారు కదా, బయట ఉన్నవాడికి అక్కడున్న ప్రాంతానికి ఉన్న తేడా ఏంటంటే రోజులు చాలా అక్కడ త్వరగా గడిచిపోతున్నట్టు. ఇంకా ఉంటే బాగుంటుంది, ఇంకా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే మనం ఆ పరమేశ్వరుడితో ఐక్యమై ఉంటాం కాబట్టి హై ఎనర్జీస్ ఉంటాయి కాబట్టి ఇవి త్వరగా పెరుగుతాయి. ఓకే, ఇప్పుడు రావి చెట్టుకున్నటువంటి హై కాస్మిక్ ఎనర్జీ వల్ల ఇళ్లలో గోడల్లో పెరిగితే అవి గోడల్ని బద్దలు కొట్టేస్తాయి, ఇంట్లో ఉంటే ఇంటిని కూడా ఆక్రమించేస్తుంది కాబట్టి దాన్ని ఉంచకూడదు తప్ప వేరేం కాదు. ప్రతిరోజు అంటే ఇప్పుడు విక్రమాదిత్యగా సన్ స్పిరిచువల్ సొసైటీ పెట్టడానికి ముందు ప్రతినిత్యము 108 సార్లు ప్రదక్షిణ చేశాను నేను. 108 రోజులు ఆదిత్య హృదయం 3 సార్లు రావి చెట్టు మొదట్లో కూర్చుని అనపర్తిలో బట్టువారు రావి చెట్టు అని 500 సంవత్సరాల వయసు ఉంది దానికి. రోజు పొద్దుటే వెళ్ళిపోయి అక్కడే సాధన చేసుకునేవాడిని. ఫస్ట్ సాధన అక్కడే మొదలుపెట్టాను రావి చెట్టుతోటే. చాలా అద్భుతంగా ఉంటుంది. ధన్యవాదాలు గురువు. సూర్యస్మం.